everyone, welcome to my channel. Ela unnarandru. So ee roju video chesarki malli oka vlog. So ippude entante time already 12 ayipindi. So 12 ante almost afternoon ayipinatte. Ippudu varaku nenu asla no bathing em ledhi. Iro chaala baddhakam anamata, chaala ante chaala. But rishing matram motham fresh up anta ayipindi. Morning lechinante taniki snanam cheyinchesi motham anta fresh up ayipintanu. Ee roju naake chaala baddhakam anipinchindi lesson daggar nunchi. Ee roju నేను ఈ మధ్య ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. సో వర్కౌట్ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు మళ్ళీ కొంచెం లైట్గా చేశాను. నైట్ ఎలా అంటే లైక్ నేను నిలువుగా పడుకోబెడితే రిషిని అడ్డంగా పడుకొని తంతూ ఉంటాను అనమాట. సో ఆ అదృష్టం అనమాట, లైక్ ఎడ్ సైడ్ లైక్ తను ఇటు సైడ్ పడుకుంటారు, నేను ఇటు సైడ్ పడుకున్నా, మధ్యలో ఏమో రిషి పడుకొని ఇలా అడ్డంగా పడుకొని తంతూ ఉంటుంది. ఇంకా అస్సలు నైట్ అంతా కూడా నిద్ర ఉండదు. తను జరుపుకోవడము అటు ఇటు ఎంత జరిపినా సరే రౌండ్, మా మంచం కూడా కొంచెం పెద్దది కదా, తనేమో ఆ మూలకి నేనేమో ఈ మూలకి వెళ్ళిపోతాను, మధ్యలో రిషి ఏమో రౌండ్స్ కొడుతూ ఉంటుంది. ఇంకా అస్సలు నిద్ర ఉండలేదు. నైట్ కొంచెం ఇబ్బంది అనమాట, ఎర్లీ మార్నింగ్స్ అలా. సో నిద్ర పట్టే టైంకి డిస్టర్బ్ చేయడం వల్ల మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళగాల్సి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి చాలా చాలా బాధగా అనిపించింది. అండ్ యాక్చువల్లీ లంచ్ కూడా ఈరోజు జస్ట్ రైస్ కుక్ చేసేసి మొన్న పులిహోరకి లైక్ పూజకి పులిహోర చేశాను కదా, సో అది పులిహోర గొజ్జు ఉంటే దాన్ని మిక్స్ చేసేసి తనకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. అండ్ మార్నింగ్ రైస్ కుక్ చేశాను కాబట్టి తనకి కర్డ్ రైస్ పెట్టేశాను. అండ్ మార్నింగ్ నేను కూడా కొంచెం పులిహోర అది వేసుకొని మార్నింగ్ తినేసాను అనమాట. అండ్ ఇప్పుడు లంచ్ కూడా నాకు కుకింగ్ చేయబుద్ది అయ్యట్లేదు. రిషికి అయితే రసం ఉంది అండ్ ఎగ్ తింటారు కదా రిషి, నేను ఆల్రెడీ ఎగ్ పెట్టేసాను తనకి. ఎగ్ యాక్ ఉంటుంది కదా చందమామ అంటారు ఎల్లో పార్ట్, సో అది అప్పుడప్పుడు తనకి లైక్ కర్రీస్ పెట్టినా సరే అది మిక్స్ చేసి పెడతాను అనమాట. అది పెట్టినా తింటుంది రసం ఇంకా ఎగ్ యాక్. సో ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇంకా తనకే పెట్టేస్తాను. డైలీ నేను తిన్నా చాలా చాలా ఫ్యాట్ ఎక్కువైపోద్ది మళ్ళీ, సో తనకే పెట్టేస్తాను అనమాట. సో అలా రసంలో వేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. మధ్యాహ్నం వరకు అయితే పప్పు పాలకూర చేయాలి. యాక్చువల్లీ తను ఎలాగో లంచ్కి రారు, నేను ఇంకా ఏదైనా పాపడ్ చేయడం ఫ్రై చేసుకుని రసం ఉంది అండ్ కొంచెం పులిహోరది అది ఉంది, జస్ట్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని మొత్తం లంచ్ ఫినిష్ చేసేసాం అనుకోండి, ఈవినింగ్ చపాతి చేస్తాను. సో దట్ పప్పు పాలకూర చేస్తాను సరిపోతుంది. అండ్ రిషి కొంచెం రైస్ ఉంటే సరిపోతుంది. ఇది ఈరోజు ఫుడ్ ప్లాన్. నా ఒకరోజు బద్ధకంగా అనిపిస్తే షెడ్యూల్ రివర్స్ అయిపోద్ది అనమాట. సో ఎందుకు బద్ధకంగా అనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు కెమెరా ఇక్కడ ఉంది కదా, ఈ కెమెరా ట్రైపాడ్ కింద అంతా ఫుల్గా మెస్గా ఉంది. ఎంత అంటే మొత్తం అన్ని క్లీన్ చేసి కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టేస్తాను. అది కానీ క్లీన్ లేకపోతే నాకు మళ్ళీ పని చేయబుద్ది మార్నింగ్. సో ఇంకా కూరగాయలు నేను అంతా క్లీన్ చేసి పెట్టాను, డ్రై అవుతాయని అక్కడ బయటే ఉంచుతాను. అండ్ సామాన్లు అంట్లన్నీ తోమేసి పాస్ అందులో వేసేసాను, ఒక రూపిస్తాను అరండి. అది అలా ఉందన్నమాట. ఇప్పుడు అవన్నీ సర్దబుద్ది వేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇప్పుడు ఎండ లేదు, వర్షం పడట్లేదు, మబ్బు మబ్బుగా చల్ల చల్లగా ఉంది. సో ఇంక ఈవినింగే చేస్తాను స్నానం. ప్రజెంట్ అయితే ఈవినింగ్ వరకు మీకు బ్లాగ్ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ ప్యాక్ చేయడానికి నాకు వెజిటబుల్స్ కవర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిథిన్ కవర్స్లో వేయబుద్ది వేయట్లేదు. సపరేట్గా ఫ్రిడ్జ్ బ్యాగ్స్ వస్తాయి కదా, ఫ్రిడ్జ్కి వెజిటబుల్ కవర్స్ వస్తాయి కదా, అవి తీసుకోవాలి. సో చూస్తా ఇంకా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమెజాన్లోని 6th and 7th అమెజాన్ ప్రైమ్ సేల్ ఏదో ఉంది. సో ఆ టైం వరకు అన్ని కార్ట్లో యాడ్ చేసి అప్పుడు మళ్ళీ పర్చేస్ చేయాలి. సో అందుకు నేను వెయిట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు పని చేసేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా మీతో మాట్లాడుకుంటూ, అట్లీస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేస్తానో నాకు ఇంట్రెస్ట్ వస్తుందని బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ తీసి ఇక్కడ సామాన్లు అక్కడ పెట్టేసి, అండ్ అది టేబుల్ కనిపిస్తుంది కదా మీకు, అదేంటంటే బ్రతంకి పెట్టాను కదా కింద, సో అదంతా నీట్గా క్లీన్ చేసి అక్కడే డ్రై అవుతుందని అలా పెట్టాను సింక్ దగ్గర. సో కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ టేబుల్ అంతా సెట్ చేసి దాని ప్లేస్లో అదంతా పెట్టేయాలి. సో అండ్ ప్లాస్టిక్ టేబుల్ మీద పూజ చేయకూడదు అన్నారు. సో నెక్స్ట్ ఇయర్ కల్లా నేను చూసుకుంటా, అంటే మళ్ళీ కొనడమో ఏదో ఒకటి చేయడమో చెక్క పెట్టి చేయించుకోవడమో ఏదో ఒకటి చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే నిన్న ఇవేంటి జాంపళ్ళు కూడా తీసుకొచ్చారనమాట, రెడ్వి. నాకు చాలా ఇష్టం రెడ్ అయితే, కొంచెం తినబుద్ది వేస్తుంది. నార్మల్గా నార్మల్ ఫ్రూట్స్ అంటేనే నాకు అసలు ఎక్కువ అనమాట, బట్ ఈ రెడ్ జాంపళ్ళు మాత్రం అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు తినడానికి. సో ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను తిందామని. అండ్ రిషికి ఇస్తే ఒక్క బైట్ చేసింది అంతే పడేసింది.
సో ఇంకా వర్క్స్ అన్నీ బ్లాగ్ స్టార్ట్ చేస్తేనే నిజంగా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు మొత్తం అంతా వర్క్ చేసేసాను. బట్ అంతా షూట్ చేయలేదు, కానీ ఎందుకు ముందంతా ఎప్పుడు సర్దుకోవడం అంతా చూసారు కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, నెక్స్ట్ ఇక్కడ రేపటికి దోశలకి వేస్తున్నాను. సో ఈ మధ్య దోశలు రావట్లేదు అని చెప్పాను కదా, ఈసారి ఎలా అయినా రావాలి అని చెప్పి ఇంకా నార్మల్గా అటుకులు అవి వేయలేదు. అంటే అవి కూడా వేస్తే వస్తాయి, ఈసారి వేయలేదు అనమాట. నార్మల్గా మా మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారు, అటుకులు అవి వేయరు మమ్మీ అయితే. సో సేమ్ అలాగే చేశాను, మమ్మీ కాల్ చేసి అడిగాను అనమాట ఎందుకు రావట్లేదు అంటే, నేను చెప్పినట్టు చెయ్యి వస్తాయి అన్నారు. సో ఇవి రేషన్ బియ్యం అంటారు కదా, రేషన్ బియ్యం యాడ్ చేశాను నేను. నార్మల్ రైస్ కాదు, అంటే మామూలుగా కొంచెం పాత బియ్యం కదా. సో ఇవైతే నేను బాగా వస్తాయంట దోశలు అవి. సో ఇవే యూస్ చేస్తాను నేను దోశలకు. అవి కొంచెం మెంతులేసి కొంచెం క్లీన్ చేసేసి నానబెట్టేశాను. మార్నింగ్ నానబెడతాను అండ్ ఈవినింగ్ మొత్తం, లైక్ ఈవినింగ్ అంటే ఒక 8 o'clock అలా. మార్నింగ్ ఇప్పుడు 11:30 అయింది. సో ఈ టైంకి నానబెడితే 8 ఆ టైం కల్లా నేను మళ్ళీ గ్రైండ్ చేసేసి నైట్ అంతా వదిలేస్తాను దోశలకైతే. మెయిన్గా ఇడ్లీకి అయితే వెంటనే పెట్టేసిన ఇడ్లీ బాగానే వచ్చేస్తాయి, బట్ దోశలకు మాత్రం నైట్ అంతా ఉంచేస్తాను ఒకరోజు. అండ్ ఇక్కడైతే మొత్తం వెజిటబుల్స్ అన్నీ క్లీన్ చేసేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వెజిటబుల్ బ్యాగ్స్ కొనాలి అని చెప్పాను కదా, అవైతే ఎక్కడ ఏమున్నాయో తెలుస్తున్నాయి. ఈ పాలిథిన్ కవర్స్ యూజ్ చేయకూడదు అంటున్నారు, ఎందులో పెట్టుకోవాలో తెలియట్లేదు, లైక్ ఎలాంటి కవర్స్లో పెట్టాలి అనేసి. సో అందుకని ఫ్రిడ్జ్ కవర్స్ కొందాం అనుకుంటున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ ఇలా మొత్తం పైన మూటికలు ఉంటాయి కదా, అవి తీసేసి మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఉంటాయి. అండ్ ఇంకొక టిప్ చెప్పాలా మీకు, కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కొంచెం ఇప్పుడు మాకు ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తున్నారని చెప్పాను కదా, అంటే ఒకటే ఒకటే కట్ ఇచ్చేస్తున్నారు, చాలా ఎక్కువ చేస్తున్నాయి క్వాంటిటీ. సో అవన్నీ నేను ఫ్రెష్గా ఎలా స్టోర్ చేసుకోవాలో మేబీ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. సో చాలా రోజులు ఉంటున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా, దేవుడికి టేబుల్ అది మొత్తం పెట్టిందంతా క్లీన్ చేసేసాను, డ్రై అయిపోయింది. సో అవి ఫిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ డాక్టర్ది మొత్తం సెట్ అంతా తీసి రిషి బాగా ఆడుకుంటుంది, అదన్నీ సెపరేట్ సెపరేట్ చేసేసాను అనమాట. డాక్టర్ సెట్ ఒకటే దగ్గర, పజిల్స్ అన్నీ ఒక కవర్లో అలా వేసి తనకి ఎప్పుడు ఏది ఇంట్రెస్ట్ వస్తే అది తీసుకొని ఆడుతుంది. అండ్ ఇక్కడైతే మ్యాట్రసెస్ 2 డేస్కి ఒకసారి ఎండ్లో వేసేస్తున్నాను. ఎండ్లో అంటే అది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, నేనైనా తీసి వేసేయచ్చు మ్యాట్రసెస్. సో నేను అది తీసి బయట వేసేసాను అనమాట. బయట అంటే మా ఆపోజిట్ ఆంటీ వాళ్ళ మేడం మీద అండ్ మాది గ్రిల్స్ ఉంటాయి కదా, సో ఆ రెండింటికి మధ్యలో పెట్టాను. కరెక్ట్గా నాకు వేయడానికి బాగుంటుంది, ఎండ కూడా బాగా అక్కడికే వస్తుంది. సో మార్నింగ్ లేచిన వెంటనే తీసేసేస్తాను అండ్ కొంతసేపు ఒక 2-3 hours అలా ఉంచేస్తాను అనమాట. ఈ టేబుల్ నాకు చాలా మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది, చాలా చాలా బాగుంది. బట్ ప్లాస్టిక్ మీద ఎందుకు పెట్టకూడదు అంటారు, అంటే మేబీ హీట్ వల్ల ఏమైనా అవుతుందేమో అని పెట్టొద్దు అంటున్నారు అని నేను అనుకుంటున్నాను. సో ప్లాస్టిక్వి అంటే దాని మీద ఏదైనా క్లాత్ కానీ ఏదైనా వేసి పెట్టేదాన్ని లాస్ట్ టైం అంతా కూడా. సో ఇప్పుడు డైరెక్ట్గా పసుపు అది రాసి డైరెక్ట్గా పెట్టాను దీపాలు అవి. సో ఏమో మరి ప్లాస్టిక్ మీద ఎందుకు పెట్టొద్దు అంటున్నారో నాకు అంత ఐడియా లేదు. సో ముందు మా అత్తయ్య వాళ్ళు అలాగే పెట్టేవారు, ఇంకా నేను అదే కంటిన్యూ చేశాను. నెక్స్ట్ టైం వీలైతే పీటలు అవి తీసుకుంటాను, లేకపోతే చెక్కపీట ఏదైనా చేయించుకోవాలి ఇంకా. సో నాకేంటంటే వెండి కోటింగ్ పీటలు వస్తాయి కదా, సో అవి కొంచెం ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఐ మీన్ ఈ ఇక్కడ టేబుల్ ఎంత సైజు ఉందో అంత సైజు ఉంటే నాకు కొంచెం పూజకు అది మొత్తం అన్ని సామాన్లు దాని మీద పెట్టుకోవడానికి అంత అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. నేను ఆల్రెడీ ముందు బ్లాగ్ కూడా షేర్ చేశాను కదా. సో అలాంటివి ఎక్కడైనా మీకు తెలిస్తే, ఆన్లైన్లో ఎక్కడైనా మీకు ఆన్లైన్ షాప్ ఏదైనా తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి, నేను ఖచ్చితంగా తీసుకుంటాను అవి, నాకు కావాలి కూడా. సో అంత పెద్దగా ఉండాలి పీట అనేది. అండ్ ఇక్కడ రిషి అయితే కూర్చొని కార్టూన్ చూసుకుంటూ ఉంటుంది, తన ప్లేస్ అదే. అండ్ ఇక్కడ ఒక విండో ఓపెన్ చేసేస్తాను, మరీ ఇంట్లోనే ఉన్నట్టు ఉండకుండా. అంటే డోర్ తీస్తే స్టెప్స్ ఉన్నాయి కదా, సో స్టెప్స్ దిగి ఇంకా వెళ్ళిపోతుంది, అప్పుడప్పుడు గేట్ కూడా తీసి ఉంటుంది, సో చెప్పలేము కిందకి వెళ్ళిపోతుంది. అందుకే నేను మ్యాక్సిమం డోర్ క్లోజ్ చేసే ఉంచుతాను అండ్ ఒక విండో మాత్రం ఓపెన్ చేసేస్తాను. అక్కడ చూడండి లైటింగ్ వస్తుంది కదా, సో ఫుల్గా విండో ఓపెన్ చేసేసి పెట్టేశాను, సో దట్ మనుషులు వెళ్ళే వాళ్ళు కొంచెం అంతా కనిపిస్తారనమాట. తర్వాత నేను రేపటి కోసం దోశలకు నానబెట్టాను కదా, సో చట్నీ ఇప్పుడే చేస్తున్నాను. సో ఈవినింగ్ చేసి ఉంచేస్తాను, మార్నింగ్ గ్రైండ్ చేయడానికి అవ్వదు. సో ఇప్పుడు చేసి ఉంచేస్తున్నాను అనమాట. సో ఇందులో ఫస్ట్ నేను జీలకర్ర వేసాను అండ్ ఏమంటారు మినపప్పు ఉంటుంది కదా, సో అది వేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను నువ్వులను యూజ్ చేశాను. తర్వాత ఇందులోని ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు ఏంటంటే అస్సలు కారం ఉండవు, బట్ చాలా వేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కట్టలు కట్టలు ఇచ్చేస్తున్నారు కదా, సో ఎక్కువ వేసేస్తున్నాను అన్నింటిలో కూడా. మ్యాక్సిమం అన్నింటిలోనే కరివేపాకు ఉంటుంది.
అండ్ తర్వాత నేను ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసేసాను. ఆనియన్ టొమాటో చట్నీ దోశకు బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, తర్వాత పెసరట్టుకి బాగుంటుంది, ఇంకా ఇంకేంటి ఇంకా చాలా కాంబినేషన్స్కి రైస్లోకి కూడా బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకొని లైక్ తర్వాత పోపు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఆనియన్ టొమాటో చట్నీ ట్రై చేయండి. అంటే వాటర్ వేయకుండా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్ వేసావు కాబట్టి ఎక్కువ నిలవ ఉండదు అనమాట. సో మేబీ 1 or 2 డేస్ అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో టొమాటోస్ కూడా వేసేసి లైక్ సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకుంటున్నాను. సో మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇలా మగ్గాలి, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు వేయలేదు ఇందులోని, ఓన్లీ రెడ్ చిల్లీసే వేసాను. సో కొంచెం చల్లగైన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఆనియన్ టొమాటో చట్నీ రెడీ. నెక్స్ట్ ఇక్కడ ఒక పాట్లోని ఆవాలు వేసాను. సో అవి మెల్లమెల్లిగా పెరుగుతూ ఉన్నాయి. ఒక 3 to 4 డేస్ పట్టింది. మామూలుగా వస్తాయా రావా అన్నట్టు వేసాను. ఇది నేను యూట్యూబ్లోనే చూసాను, జెన్యున్గా చెప్తున్నాను. సో గోధుమలు కానీ పెసలు ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇవి వేస్తే కొంచెం ఇలాంటి చిన్న చిన్నగా మొక్కలు వస్తే బాగా అనిపిస్తుంది. అండ్ ఇంటి ముందు చూడడానికి బాగుంది. అండ్ మనకు అవసరానికి ఏదైనా ఆకుకూరలో వేసి అలా వేసుకోవడానికి బాగుంటుంది. లైక్ సలాడ్స్లో కానీ లేకపోతే ఏదైనా సరే గార్నిషింగ్ కానీ లైక్ దోశల మీద కానీ. నేను దోశల మీద కూడా వేస్తున్నాను ఈ మధ్య. అంటే చిన్న చిన్నవి లైక్ కొత్తిమీర లేక మెంతికూర ఫ్రై చేసి ఇలా బాగుంటున్నాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో గార్డెనింగ్ చేసుకోవడానికి. సో నేనైతే ఇంకా ఫ్లవర్స్ అవన్నీ మొక్కలు ఏం పెంచట్లేదు, ఓన్లీ ఇవే పెంచుతున్నాను. నాకు ఏవైతే అవసరం అవుతాయో పుదీనా మెంతికూర ఈ ఆవాలు జీలకర్ర ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇవే అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.